వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వర్స్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ లుకింగ్ మెన్ నేమ్ మీ బ్రో గణేష్ ఇస్ అ కోట్ మేక్ హర్ ఏ సెలబ్రిటీ షీల్ ట్రీట్ యూ లైక్ అ ఫ్యాన్ నో నో గైస్ మీరు అలా ఉండడం నాకు ఇష్టం లేదు ఇరవై నాలుగు గంటలు తన కోసం మీరు ఆలోచించడం నాకు ఇష్టం లేదు తన ఏమొచ్చి మిమ్మల్ని ఫ్రెండ్ అంటది బ్రదర్ అంటది ఇంకేదో అంటది మీరు మాత్రం క్రష్ అనే పేరు ఇస్తారు బట్ గైస్ షీ వోంట్ ట్రీట్ యూ లైక్ దాట్ అందుకు యూ నీడ్ టు మేక్ హర్ థింక్ అబౌట్ యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గైస్ ఎందుకంటే మీకెంతకువ మీరు సెలబ్రిటీ మీరు హీరో ఎందుకంటే మీరు మన ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ కాబట్టి అన్ని విషయాల్లో తోపే మీరు సో మీ గురించి తను ఆలోచించాలి అలా ఆలోచించాలంటే మాత్రం హీరోస్ కరెక్ట్గా ఫైవ్ సైకలాజికల్ ట్రిక్స్ చెప్తా అనమాట దీస్ ట్రిక్స్ నో వర్క్స్ బోత్ వేస్ అంటే అమ్మాయిల మీద పనిచేస్తుంది అబ్బాయిల మీద కూడా పని అనమాట సో గర్ల్స్ ఎవరైనా సరే వీడియో చూస్తుంటే యూనో యూ కెన్ ఆల్సో యూస్ దిస్ యూ యూనో ఇంప్రెస్ యువర్ బాయ్ క్రష్ బట్ ఏదైనా సరే ఈ రోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట దీస్ ఆర్ ద ఫైవ్ సైకలాజికల్ ట్రిక్స్ టు మేక్ హర్ థింక్ అబౌట్ యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లెట్స్ గో టు వీడియో లెట్స్ రోల్ ఇంట్రో

లాస్ట్లీ ఐ పుల్ ఇట్ ఆఫ్ బట్ ఎలా నేను పుల్ అవుట్ చేశాను హౌ ఐ అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫేషన్ అనేది నేను ప్రత్యేకంగా బ్లాగ్ కూడా షూట్ చేశాను అది నేను ఈ వీకెండ్లో రిలీజ్ చేయబోతున్నాను సో దట్స్ దేర్ నో లెట్స్ గో టు ద్రిక్స్ ఫస్ట్ ట్రిక్ యూ గోడ్ మ్యాచ్ హర్ వైబ్స్ మ్యాన్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గర్ల్కి కూడా వైబ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట కొంతమంది బాగా టాకటివ్ ఉంటారు కొంతమంది నాట్ సో టాకటివ్ బట్ ఇన్డైరెక్ట్లీ కేర్ చేస్తారనమాట యూ నీట్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ సైన్స్ దాని తగ్గట్టుగా మీరు వైబ్స్ అని ఇస్తూ ఉండాలి బట్ మీకు ఒక డౌట్ వస్తే బ్రో తను నాతో బాగానే మాట్లాడుతుంది నేను దానితో బాగానే మాట్లాడుతాను బట్ నాకు ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అంటే దెన్ కంగ్రాట్స్ గైజ్ యూ హ్యావ్ సెట్ ద టోన్ రైట్ మీ వైబ్స్ మ్యాచ్ అయ్యే యూ హ్యావ్ కనెక్టెడ్ యూ హ్యావ్ కనక్టెడ్ యువర్ ఫ్రీక్వెన్సీస్ దట్స్ అ గుడ్ థింగ్ ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంది తను మీతో బాగా మాట్లాడుతుంది అని చెప్పి బట్ ఇన్ కేసు ఇఫ్ ఈ డజెంట్ ఆక్టివ్ లైక్ దట్ ఖచ్చితంగా మీ వైబ్స్ మీరు సెట్ చేసుకోలేదు దెన్ దట్స్ అ ట్రాజడీ బట్ ఇంకోటి కూడా చెప్పాలి విచ్ ఈజ్ ఓపెనింగ్ అప్ గైస్ ఆఫ్టర్ వైబ్స్ మ్యాచ్ జనాలు ఓపెన్ అవుతారనమాట కంఫర్ట్ గా ఫీల్ అవుతారు సో దాని టేస్ట్ గురించి తను చెప్తుంది మీ టేస్ట్ గురించి మీరు చెప్తారు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా యునో నో ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట సో అంతా మీ గురించి తెలిసిన తర్వాత తన గురించి మీకు తెలిసిన తర్వాత యు హోల్డ్ ఈ చదర్స్ ఇన్ఫర్మేషన్ అంటే నా గురించి నేను తనతోనే ఓపెన్ అయ్యానని చెప్పి ఒక అబడెన్స్ వస్తుంది అండ్ మీరు ఆ ఎబిడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ నార్మల్లీ మీరు మీ పని చేసుకున్నప్పుడు అంటే బిజీగా ఉన్నప్పుడు మీరు మాట్లాడరు కదా దట్స్ ద మూమెంట్ షిల్ మిస్ ఎందుకంటే యూ హోల్డ్ సంథింగ్ వాల్యూ

అట్రాక్షన్ కూడా పెంచుతుంది ఫర్ సపోజ్ మనం ఎప్పుడు కూడా మన పాత హౌస్ నుంచి ఎవరైనా సరే పాత హౌస్ నుంచి కొత్త హౌస్ షిఫ్ట్ అనుకోండి సడన్లీ మీరు కానీ పాత హౌస్కి వెళ్తే ఆ వాసన అంతా గుర్తొచ్చి మీ మెమరీస్ అన్నీ మీకు గుర్తొచ్చేస్తాయి ఆ స్మెల్కి అంత పవర్ ఉంటుంది సో మీకు కూడా ప్రతి హ్యూమన్ బాడీకి కూడా ఒక సపరేట్ సపరేట్ సెంట్ ఉంటుంది గైస్ అందుకే ఈ పర్ఫ్యూమ్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేయాలి ఇందులోనే సో దట్ మీకు ఒక యునీక్ సెంట్ ఉంటుంది అండ్ ఆ సెంట్ కానీ తనకు అలవాటు అయితే మీరు కానీ లేనప్పుడు కానీ ఎవరైనా సరే ఆ సెంటు వేసుకుంటే మీరే గుర్తొస్తారు బట్ నో వాట్ మై సెంట్ ఈస్ వాట్ మై పర్ఫ్యూమ్ ఈస్ బియో విస్కీ స్మోక్ గైస్ ఈ పర్ఫ్యూమ్ అనేది సంథింగ్ యూనిక్ గైస్ చెప్పాలంటే ఇది నాకు గిఫ్ట్ వచ్చింది ఈ పర్ఫ్యూమ్ అనేది బియర్డో విస్కీ స్మోక్ దిస్ ఈస్ ద అల్టిమేట్ స్మెల్ ఆఫ్ సోఫిస్టికేషన్ గైస్ ఎందుకంటే ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ యూనిక్ గా కూడా ఉంటుంది డెఫినెట్లీ నాట్ ఫర్ ద ఫెయింట్ హార్ట్ ఎందుకంటే ఇందులో మనకి విస్కీ టొబాకో అండ్ లెదర్ ఇలాంటి స్మెల్స్ అన్ని మిక్స్ అయ్యి ఒక మంచి అరోమా అరోమాని లీవ్ చేస్తుంది అండ్ దీని దీనిగాని మనం స్ప్రే చేసుకుంటే ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది అంత ప్రీమియం ఫీల్ వస్తుంది అంత క్లాస్ ఫీల్ వస్తుంది సో మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి దిస్ వండర్ఫుల్ బియర్డ్ విస్కీ స్మోక్ పర్ఫ్యూమ్ ఇలాంటి యూనిక్ ఫ్లేవర్స్ ఉండే పర్ఫ్యూమ్ అనేది ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది లేదో నాకు తెలియదు కానీ బట్ మీరు అనుకోవచ్చు బ్రో ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఏంటి అని చెప్పి నో గైస్ అంత కాస్ట్లీ కూడా ఉండదు అందుకే కింద లింక్ డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇస్తాను ఎస్ మ్యాన్ మీట్ అవుతున్నప్పుడు ఎలాంటి మంచి పర్ఫ్యూమ్స్ కొట్టుకొని వెళ్ళండి సో దట్ షిల్ గెట్ ఇంప్రెస్డ్ అండ్ ఇలాంటి ఫ్రేగ్రెన్స్ కోసమే మళ్ళీ మీట్ అవుదామా అని అడగొచ్చేమో హూ నోస్ గైస్ థర్డ్ ట్రిక్ వచ్చేసి డోంట్ టెక్స్ట్ హర్ డోంట్ టెక్స్ట్ హర్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఇలాంటివన్నీ వద్దు గైస్ గీ హోర్ సమ్ స్పేస్ ఎలాంటివి చేస్తే మీరు సింప్ గా అవడమే కాకుండా మీరు తన స్పేస్ ని లాగేసుకున్నట్టు చేస్తారు గివ్ హర్ సమ్ స్పేస్ తనకి టైం ఇవ్వండి గివ్ హర్ సమ్ టైం టు థింక్ అబౌట్ యూ గివ్ హర్ సమ్ టైం టు మిస్ యూ గైజ్ లైఫ్ బట్ చెప్పాను కదా మీరు కానీ టెక్స్ట్ చేయకుండా ఉండాలంటే తను మీ గురించి ఆలోచించాలంటే ఫస్ట్ పాయింట్ లో చెప్పాను కదా

ఫోకస్ ఆన్ యూ గైస్ గర్ల్స్ చాలా స్మార్ట్ గైస్ మంచిగానే చెప్తున్నా దే డోంట్ వాంట్ అ మ్యాన్ హూజ్ ఆల్వేస్ టెక్స్టింగ్ హర్ హుజ్ ఆల్వేస్ కాలింగ్ హర్ హుజ్ ఆల్వేస్ మీటింగ్ హర్ దే వాంట్ యూ టు ఫోకస్ ఆన్ యూ ఆన్ హిమ్ సెల్ఫ్ ఎందుకంటే దే నో ఎస్ దే సింప్లీ నో గైస్ ప్రతిసారి కూడా మీరు తన అనుగాదలే పడుతూ తన కోసమే ఆలోచిస్తే షీ వోంట్ లైక్ ఇట్ షీ వాంట్స్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ యువర్ కెరీర్ యువర్ అంబిషన్స్ యువర్ గోల్స్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడే షీల్ మిస్ యూ మోర్ ఎందుకంటే మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు మీరు అంతగా అవైలబుల్గా ఉంటారు మీరు తనకి రీజన్స్ చెప్తారు ఎక్స్క్యూజెస్ ఇవన్నీ కలిపి మనకి మీద ఆలోచన పెంచుతుంది అబ్బా ప్రతిసారి నాతో కూడా కొంచెం మాట్లాడు ఫోన్ చేయని చెప్పి ఇలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి సో డోంట్ థింక్ దట్ ఒక అమ్మాయి మీ గురించి ఆలోచించాలంటే అమ్మాయితోనే మీరు టైం స్పెండ్ చేయాలి అప్పుడే మన ఆలోచిస్తుంది అని చెప్పి నో గైస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సెల్ఫ్ దెన్ అన్ని అవే వస్తాయి స్ట్రిక్ టు బి ఎ బ్యాడ్ బాయ్ ఎందుకంటే ఈ జెలస్ ఫీలింగ్ వస్తే ఫీల్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్ ఓపెన్ అయిపోతారనమాట సో యూనిటీ టాక్ టు అదర్ గర్ల్స్ పైగా మీరు బ్రో నేను అలా అమ్మాయికి అలా మోసం చేసి ఇంకొక అమ్మాయిలతో మాట్లాడలేను దట్స్ నాట్ మీ అని చెప్పి అనకండి ఎందుకంటే మీరు ఏది కాంట్రాక్ట్ సైన్ చేసి నేను లైఫ్ లాంగ్ నీకే సొంతం అని చెప్పి కామన్ గైస్ ఎందుకంటే మీకు తన క్లారిటీ ఇవ్వట్లేదు యూ నీ టు రియలైజ్ దాట్ క్లారిటీ లేని దగ్గర ఎందుకు చెప్పి మనం అంత టైం స్పెండ్ చేయాలి కామన్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ ఆల్ యువర్ టైమ్ విత్ హర్ అవతల వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి అలాగని చెప్పి పెత్తాపరాలు మాత్రం చేయకండి దట్ ఈస్ నాట్ అట్ ఆల్ హెల్దీ ఎందుకంటే ఈ గర్ల్ మీ ప్రియరటైజ్ చేస్తున్నారు కాబట్టి తనకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి బట్ నాట్ మచ్ ఇంపార్టెన్స్ అప్పుడప్పుడు పక్క వాళ్ళతో కూడా మాట్లాడాలి బట్ అప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది ఏంటి వీడు నాతో కాకుండా అందరితో మాట్లాడుతున్నాడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి నా దగ్గర లేనిదేంటి ఏంటి అని చెప్పి లోపల లోపడే అన్ని క్రియేట్ అయిపోయింది అనమాట సో దట్స్ వాట్ యూ షుడ్ డూ బట్ చెప్తున్నా ఆల్ దీస్ ఆల్ దీస్ కెన్ హ్యాపన్ ఇఫ్ యూ సెట్ యువర్ వైజ్ మ్యాచ్ అంటే లిటరలీ మీ ఫ్రీక్వెన్సీస్ కనెక్ట్ అవ్వాలంటే ఇంకేమీ లేదు దెన్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపన్ గైస్ అంటే షీల్ థింక్ అబౌట్ యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్ ఈ రోజు వీడియో కానీ మీకు హెల్ప్ అయితే బ్రో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చో థ్యాంక్ యూ అండ్ ఫీల్ అయితే ఖచ్చితంగా వై డెంట్ యూ లైక్ దిస్ వీడియో ఒక పెద్ద లైక్ ఇవ్వండి ఎందుకంటే మనకి పుష్ వస్తుంది అండ్ ఈ వీడియో లైక్స్ టార్గెట్ నైన్ కేస్తున్నాను అనమాట ప్రతి వీడియోకి మనం మంచి టార్గెట్స్ రీచ్ అవుతాం అలాగే ఈ వీడియో కూడా రీచ్ అవుతున్నాం బికాస్ వీఆర్ యూనిక్ అండ్ యునైట్ అండ్ వీడియో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫోట్ చెక్ అవుట్ ఆఫ్ దే లింక్స్ విల్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ టాకింగ్ అబౌట్ అవుట్ఫిట్స్ మీకు మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా మంచి కలర్ కాంబినేషన్స్ మీద ఐడియా రావాలన్నా మంచి ఫోటోషూట్ స్కిల్స్ మీద ఐడియా రావాలన్నా సరిగ్గా ఫాలో మైన్ ఇన్స్టాగ్రామ్ ఇట్స్ ద రేట్ ఆఫ్ బివిఎస్ గణేష్ లింక్ విల్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ డోంట్ యూ డోంట్ యూ ఫర్ టు సబ్స్క్రైబ్ టు ఫ్యాషన్ వర్జ్ ఎందుకంటే ఇక్కడ మంచి ఫ్యాషన్ గురించి గ్రూమింగ్ గురించి లైఫ్ స్టైల్ గురించి చాలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను అన్నమాట మీకు ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హెయిర్ కట్ బ్లాగ్ మొత్తం ఈ వీకెండ్ రాబోతుంది సో వెయిట్ ఫర్ దట్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్